హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ అందరికీ ప్రభువు నామంలో వందనాలు తెలియజేస్తున్నాను. ఈనాటి వాగ్దానము, నేను నీ శత్రువులకు శత్రువును, నీ విరోధులకు విరోధినయ్యుందును. నిర్గమకాండము 23:22. ఈ మాటను దేవుడు దీవించునుగాక. ఆమేన్. ఈ వాగ్దానమును మనం గమనించినట్లయితే, నీవు ఆయన మాటను జాగ్రత్తగా విని ఆయన చెప్పినది యావత్తూ చేసిన ఎడల దేవుడు సెలవిచ్చుచున్నాడు, నీ శత్రువులకు నేను నీ శత్రువును, నీ విరోధులకు నేను విరోధినై ఉందినని దేవుని యొక్క లేఖనం సెలవిచ్చుచున్నది. ఇక్కడ మన మధ్య ఉన్న ప్రభు అయిన క్రీస్తును మనం అంతా గుర్తించాలి. మనం ఆయనకు విధేయులు అవ్వాలి. ఆయన దేవుని ప్రతినిధిగా ఉండి పరిపాలించేవాడు. తండ్రి నామంలోనే ఆయన మాట్లాడతాడు. ఆయన ఆజ్ఞ చొప్పున మనం వెంటనే జరిగించాలి. ఆజ్ఞను పట్టించుకోకపోతే వాగ్దానాన్ని పోగొట్టుకుంటాం. పరిపూర్ణమైన విధేయతకు ఎంత గొప్ప దీవెన ఉందో చూడండి. శత్రువుని ఎలా ఎదుర్కోవాలి, ఎలా ఎదురుదెబ్బ కొట్టాలి అనే విషయం నేర్పడానికి ప్రభువు తన ప్రజల మధ్యకు వస్తున్నాడు. మనలను దీవించే వారిని ఆయన దీవిస్తాడు, మనలను శపించే వారిని ఆయన శపిస్తాడు. దేవుడు తన ప్రజల మధ్య, అంటే మన మధ్య, అంటే సంఘములో మనం చేసే ప్రార్థనలో, మన పరిచర్యలో, ప్రతి విషయంలోనూ ఆయన మన మధ్య సంపూర్ణముగా ఉంటున్నాడు. వారి పరిస్థితిని చూసి చాలా జాలిపడుతున్నాడు. ఎంత భద్రత మనకు ఇవ్వబడిందో మనం గమనించాలి. వారు దేవుడికే శత్రువులు అయ్యారని తెలిసినప్పుడు మన విరోధులకు ఇక మనం భయపడనక్కర్లేదు. యెహోవా మన పోరాటాలు తన చేతిలోనికి తీసుకుంటే మన శత్రు సైన్యాన్ని ఆయన చేతులకే విడిచిపెట్టవచ్చు. మన వరకు ఆలోచించుకుంటే మనకు శత్రువులంటూ ఎవరూ లేరు. అయినప్పటికీ సత్యం నిమిత్తం, నీతి నిమిత్తం యుద్ధాయుధాలు తీసుకుని వెళ్ళి పోరాడదాం. ఈ పరిశుద్ధ యుద్ధంలో శాశ్వతుడైన దేవునితో భాగస్వాములుగా మనం ఉన్నాం. జాగ్రత్తగా యేసు ప్రభు ఆజ్ఞలను పాటిస్తే ఆయన తన పక్షముగా తన శక్తినంతటినీ ఉంచుతాడు. కాబట్టి మనం ఏ మనిషికి భయపడనక్కర్లేదు. ఈ లోకంలో మనకు అనేక మంది శత్రువులు ఉండొచ్చు, కానీ దేవుడు ఇక్కడ ఏం సెలవిచ్చుచున్నాడంటే, నీ శత్రువులకు నేను శత్రువునిగా, నీ విరోధులకు నేను విరోధినిగా ఉంటాను అంటున్నాడు. నిజమైన ప్రేమైన దేవుని బిడలారా, ఈ వాగ్దానం చాలా గొప్ప వాగ్దానం. నిన్నెవరైతే తృణీకరిస్తున్నారో, నిన్నెవరైతే వ్యతిరేకిస్తున్నారో, నిన్నెవరైతే అవమానిస్తున్నారో, నిన్నెవరైతే శపిస్తున్నారో, దేవుడు నిన్ను శపించే వారిని ఆయన శపిస్తానని దేవుని యొక్క వాగ్దానం సెలవిచ్చుచున్నది. కాబట్టి నీవు దేనికి భయపడనక్కర్లేదు. నీకు శత్రువులు ఎంతమంది ఉన్నా, నీకు శత్రువులైన వారందరూ కూడా దేవునికే విరోధులై ఉన్నారు. కాబట్టి యుద్ధము జరిగించేవాడు ఆయనే, యుద్ధము జరిగించేది ఆయనే. నీవు నమ్మకము కలిగి నెమ్మది కలిగి ఉండుమని దేవుని యొక్క లేఖనం సెలవిచ్చుచున్నది. ఈ మాటలు దేవుడు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడు అని నిత్యము దూతల చేత కొనియాడబడుచున్న మా దేవా, నీకు వందనాలు తండ్రి. ప్రభువా, ఈ వాగ్దానమును మీరు మాకు ఇచ్చినందులకు వందనాలు దేవా. అయా ప్రభువా, నేను నీ శత్రువులకు శత్రువును, నీ విరోధులకు విరోధినయ్యుందునని గొప్ప వాగ్దానమును మాకు ఇచ్చి ఉన్నావు. ప్రభువా, ఈ లోకములో మేము అనేక విధములుగా, అనేక పర్యాయములుగా నాయన, అనేక విధములుగా మేము పడిపోయి ఉండగా, మాకు విరోధినై ఉన్న వారందరికీ నీవు విరోధిగా ఉన్నావు. అంటే మా పక్షమున నీవు యుద్ధం చేస్తున్నావు, మా పక్షమున నీవు పోరాడుచున్నావు. మా మీదికి లేచు వారి అందరినీ నీవు పడగొట్టడానికి మాకంటే ముందుగా యుద్ధంలో మీరు నిలబడుచున్నారు తండ్రి. నీకు వందనాలు అయ్యా. ఇవన్నీ ఎప్పుడు జరిగిస్తావు అంటే, మేము నీ మాటలను జాగ్రత్తగా విని నీవు చెప్పినది యావత్తూ మేము చేసిన ఎడల మా శత్రువులకు నీవు శత్రువుగాను, మా విరోధులకు నీవు విరోధిగా ఉంటానని వాగ్దానం ఇచ్చావు తండ్రి. మేము నీయందు నమ్మకము కలిగి
నీ యొక్క ఆజ్ఞలను మేము పాటించే వారిగా ఉండాలని ఆశపడుచున్నాం. మేము ఎక్కడైనా తప్పిపోయినట్లయితే, మేము ఎక్కడైనా పడిపోయినట్లయితే ప్రభువా, నీ కృపచేత మమ్మలను ఆదరించి అయా మమ్మల్ని నిలబెట్టుకునమని అడుగుచున్నాం తండ్రి. ఈ యొక్క లోకపు విరోధితో మేము జయించలేము తండ్రి. ఈ యొక్క లోపుకు అధికారితో మేము జయించలేము, మేము పోరాడలేము ప్రభువా. నైనా మీరు మాకు తోడై ఉండండి అయ్యా. మీ ఆజ్ఞలను పాటించే వారిగా మేము ఉండటానికి మాకు సహాయం చేయండి తండ్రి. అంతటి కృపను మాకు అనుగ్రహించమని మేము బ్రతిమాలుకుంటున్నాం ప్రభువా. అయా నైనా మేము నిమిత్త మాత్రమే తండ్రి. నైనా మాతో మా శత్రువులతో పోరాడేది నీవే ప్రభువా. మా శత్రువులతో యుద్ధం చేసేది నీవే తండ్రి. నీవు మా పక్షమున ఉండగానైనా మాకు ఎదురే లేదు. మేము దేనికి భయపడవలసిన అవసరమే లేదు తండ్రి. ప్రభువా మా ప్రతి ప్రార్థనను మీరు ఆలకించండి. ఈ లోకంలో అనేక పోరాటాలలో మేము పోరాడుచుండగా మా పక్షమున ఉండి యుద్ధము చేయమని అడుగుచున్నాం తండ్రి. దేవా ఈ యొక్క మాటలు మా హృదయంలో ఫలింపజేయమని, మా యొక్క హృదయాలలో భద్రపరచమని తండ్రి. ప్రతి విషయం అందును నాయనా తండ్రి, ఏ శోధనలో మేము ప్రవేశించినప్పుడల్లా ఈ మాటలను జ్ఞాపకం తెచ్చుకొని ధైర్యము కలిగి నీవు ఈ యుద్ధములో మాకంటే ముందుగా మా యొక్క విరోధులతో పోరాడుచున్నావనే నమ్మకంతో మేము జీవించుటకు కృపను అనుగ్రహించమని మా ప్రభువును మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి ప్రశస్త నామంలో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రేమైన బ్రదర్స్ అండ్ సిస్టర్స్కి ప్రత్యేకమైన వందనాలు. మేము మీ యొక్క అవసరముల నిమిత్తం మేము మీ కొరకు ప్రార్థన చేయాలని ఆశపడుచున్నాము. మీకు ఏ సమస్య ఉన్నను, ఏ బాధ అయినను, ఏ యొక్క శోధన అయినను ఉన్న ఎడల కామెంట్ల రూపంలో మాకు తెలియజేయండి. మేము మీ కొరకు ప్రార్థిస్తాం. ఆమేన్. హల్లెలూయా. థ్యాంక్స్ అ లార్డ్.